హాయ్ కామ్రేడ్స్, దిస్ ఇస్ ప్రజాసైన్యం శివశంకర్. మిత్రులారా, మనం ప్రీవియస్ ఎపిసోడ్లో జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ లీగల్ థియరీలో భాగంగా రేషియో డెస్టెండి అండ్ ఓబిటర్ డెక్టా అని చెప్పి వాటి గురించి మనం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవడం జరిగింది. అయితే మిత్రులారా, రేషియో డెస్టెండి అనే పార్ట్ ఆఫ్ ది డెసిషన్ ఏంటంటే బైండింగ్ ఫోర్స్ కలిగి ఉంటుంది. ఓబిటర్ డెక్టా అనే పార్ట్ ఆఫ్ ది డెసిషన్ ఏంటంటే బైండింగ్ ఫోర్స్ కలిగి ఉండదు. అంటే ఒక డెసిషన్ కనుక ఎపెక్స్ కోర్ట్ పాస్ చేసినట్లయితే ఎంటైర్ డెసిషన్ బైండ్ చేస్తుంది అని చెప్పి కూడా మనం చెప్పనవసరం లా. వాట్ ఎవర్ ది పార్ట్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ద డెసిషన్ యాజ్ రేషియో డెసిడెండి ఈజ్ ఏ బైండింగ్ ఫోర్స్ ఫర్ ది సబ్సిక్వెంట్ కేసెస్ టు డిసైడ్ ది సబ్సిక్వెంట్ కేసెస్ అదేవిధంగా ఓబిటర్ డిక్టా అనేది అబ్జర్వేషన్స్ మేడ్ బై ది కోర్ట్ బట్ ఇట్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ టు డిసైడ్ నాట్ రీచింగ్ టు డిసైడ్ ది డెసిషన్ అని చెప్పేసి మనం చెప్పచ్చు. అంటే బైండింగ్ ఫోర్స్ కలిగి ఉండదు ఓబిటర్ డిక్టా అని చెప్పి మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. అయితే మిత్రులారా, ఈ రేషియో డెసిడెండిని మనం జడ్జిమేడ్లా అని చెప్పి కూడా చెప్పుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రూల్స్ని రూలింగ్స్ని ఇవ్వడం జరుగుతుంది టు డిసైడ్ ఏ ప్రాబ్లం ఇన్ దట్ కేస్. ఆ కేసులో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని డిసైడ్ చేయడం కోసం అపెక్స్ కోర్టు కొన్ని రూలింగ్స్ని రూల్స్ని కూడా ఆ కేసుని డిసైడ్ చేయడం కోసం ఫార్ములేట్ చేస్తుంది, మేక్ చేస్తుంది, అంటే తయారు చేస్తుంది. సో అటువంటి పార్ట్నే మనం ఏమంటున్నాం అంటే రేషియో డెసిడెండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే మిత్రులారా, మరి అప్లికేషన్ ఆఫ్ రేషియో డెసిడెండి, ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది టూ కేసెస్ ప్రీవియస్ అండ్ ప్రజెంట్ మస్ట్ బి ఐడెంటికల్ మెటీరియల్ అండ్ రిలవెంట్. మనం ఒక రేషియో డెసిడెండిని అప్లై చేయాలంటే ఒక ప్రెసిడెంట్ని తీసుకోవాలంటే ఒక జడ్జిమెంట్ని మనం ప్రెసిడెంట్గా తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ప్రజెంట్ ఉన్నటువంటి కేసుకి ఏదైతే ప్రెసిడెంట్గా మనం తీసుకుంటున్నామో ఆ కేసుకి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా రిలవెంట్గా ఉండాలి, ఆ మెటీరియల్ రిలవెంట్గా ఉండాలి, ఐడెంటికల్గా కూడా ఉండాలి. ఆ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ది కేస్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ మెటీరియల్ ఆఫ్ ది కేస్ మస్ట్ బి ఐడెంటికల్ టు ది ప్రజెంట్ కేస్. ఈ కేసుకు కూడా అటువంటి ఫ్యాక్ట్స్ మెటీరియల్ కలిగి ఉండాలి ప్రజెంట్ కేసు కూడా. మనం ఏదైతే మనం ప్రెసిడెంట్గా తీసుకుని మనం డిసైడ్ చేయాలనుకుంటున్నాం ఈ కేసులో, ఈ కేసుని ఏదైతే ప్రెసిడెంట్ ఉంటుందో ఆ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేసుకి ప్రజెంట్ కేసుకి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఈక్వల్గా ఉండాలి, ఐడెంటికల్గా ఉండాలి, మెటీరియల్ ఐడెంటికల్గా ఉండాలి. అలా ఉన్నట్లయితే మాత్రమే మనం ప్రెసిడెంట్గా తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ డిఫర్ అవుతుంది ప్రెసిడెంట్ కేసుతో. సో అదేవిధంగా అదర్వైజ్ ద రేషియో డెసిడెండి ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ ది సబ్సిక్వెంట్ కేస్. అలా లేనట్లయితే ఐడెంటికల్గా ఆ ఫ్యాక్ట్స్ కానీ ఆ యొక్క మెటీరియల్ కానీ ప్రజెంట్ కేస్కి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేసుకి ఐడెంటికల్గా లేనట్లయితే కనుక మనం ఈ రేషియో డెసిడెండిని, ఈ డాక్టర్ని, ఈ యొక్క రూల్ని అప్లై చేయలేం. రేషియో డెసిడెండి అన్నటువంటి రెసిడెండి అన్న ప్రిన్సిపల్ని ఈ సబ్సిక్వెంట్ కేస్కి అప్లై చేయలేం. సో ఇట్ ఈస్ కాల్డ్ డిస్టింగ్విష్ ది కేస్. దాన్ని ఏమంటాం అంటే డిస్టింగ్విష్ ది కేస్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం డిస్టింగ్విషింగ్ ది కేస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు డిస్టింగ్విషింగ్ ది కేస్ అని చెప్పి చెప్పడం జరుగుతుందంటే ఏదైతే రేషియో డెసిడెండి పార్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఉందో ఆ కేసుకి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ లేదు ఏదైతే ఫ్యాక్ట్స్ కానీ ఇర్రిలవెంట్గా ఉన్నాయి ప్రజెంట్ కేసులో ఇర్రిలవెంట్గా ఉన్నాయి, ఐడెంటికల్గా లేవు, మెటీరియల్ రిలవెంట్గా లేదు. సో అటువంటిప్పుడు మనం ఈ రేషియో డెసిడెండి అనేటువంటి ప్రిన్సిపల్ని అప్లై చేయలేం. సో అలా అప్లై చేయలేనప్పుడు ఏమంటామంటే డిస్టింగ్విషింగ్ ది కేస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది జనరల్గా మనం ఏదైతే ఈ కోర్ట్స్లో ఆర్గ్యుమెంట్స్లో భాగంగా మనం ఆర్గ్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు మనం ప్రెసిడెంట్ కేసెస్ని మనం జడ్జిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది కోర్టు వారికి. కోర్టు వారు ఆ జడ్జిమెంట్తో డిఫర్ అయినప్పుడు
వారు చెప్పడం జరుగుతుంది. నాట్ ఐడెంటికల్ ది మెటీరియల్. ఏదైతే మీరిచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రెసిడెంట్గా తీసుకోమని చెప్పి మీరు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఈ ప్రజెంట్ కేసుకి ఆ మెటీరియల్కి ఈ మెటీరియల్కి చాలా ఇర్రిలవెంట్గా ఉంది, రిలవెంట్గా లేదు, రిలవెంట్గా లేదు, ఐడెంటికల్గా లేదు, మెటీరియల్ రిలవెంట్గా లేదు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ రిలవెంట్గా లేవు. సో డిస్టింగ్విషింగ్ ది కేస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే నేను ఆ కేసుతో దాన్ని నేను ప్రెసిడెంట్గా తీసుకోవడం లేదు, రేషియో డెసిడెండీ అే ప్రిన్సిపల్ నేను మీరిచ్చినటువంటి డెసిషన్ బేస్ చేసుకుని నేను అప్లై చేయడం లేదు ఈ కేసులో అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, మనకి ముఖ్యంగా 498A కేసులో అనేకమైనటువంటి బాధల్ని మనం ఈ సొసైటీ చూసింది. అంటే ఒక ఎవరైతే బాధితులు ఉన్నారో మహిళలు, వారికి న్యాయం చేసేందుకు భాగంగా ఈ కేసులు పెట్టడం జరిగితే, అందులో భాగంగా జరిగినప్పుడు 50% ట్రస్ట్వర్తి కేసెస్ ఉంటే కనుక, ట్రస్ట్వర్తి ట్రూత్ఫుల్ కేసెస్ ఉంటే 50% ఫాల్స్ కేసెస్ అనేవి లాడ్జ్ అవ్వడం జరిగింది. 492 స్టిల్ టుడే ఈరోజు కూడా జరుగుతున్నాయి. వీటిలో భాగంగా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ది ఉంటారో, ఎవరైతే అక్యూజ్డ్ ఫ్యామిలీ ఉంటుందో, యాజ్ పర్ ఎఫ్ఐఆర్ అక్యూజ్డ్ ఫ్యామిలీ ఉంటుందో, అందులో రియల్గా వారు బాధ పెట్టిన వారు ఉండొచ్చు, రియల్గా అఫెన్స్ పాల్పడిన వారు ఉండొచ్చు, అసలు ఉండరని మనం చెప్పలేం. సో అలా ఉన్నవారిని మనం కేసెస్ పెట్టి వారి మీద ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, ఆ విధంగా వారి మీద ట్రయల్ కండక్ట్ చేయడం, ఇవన్నీ సహజంగా మనకు అవసరమే, ఈ సొసైటీకి ఖచ్చితంగా అవసరమే. కాకపోతే మిస్యూజ్ జరుగుతున్నవి, ఫాల్స్ కేసెస్ పెట్టి అమాయకులను బలి చేస్తున్నారని చెప్పి సొసైటీలో అనేక మంది గళం విప్పుతున్నారు, వారు వాదనలు వినిపిస్తున్నారు. అందులో భాగంగా అనేకమైనటువంటి నష్టాలు కూడా జరిగినాయి. అంటే ఫాల్స్ కేసెస్ పెట్టినప్పుడు మ్యాక్సిమం ఎవరైతే నేరానికి పాల్పడతారో వారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేదు వారిని కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు కానీ, వారి యొక్క కన్సైన్స్ ఏదైతే వారి యొక్క ఆత్మసాక్షి ఉంటుందో అంత బాధపడదు. వారు అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారన్నప్పుడు వారు చాలా వేదనకు గురవుతారు. ఆ వేదన అనేది అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. అందులో భాగంగానే ఇటువంటి దుష్పరిణామాల యొక్క ఫలితంగానే మనకి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే ఈ 498 కేసెస్లో ఒక మంచి జడ్జిమెంట్ రావడం జరిగింది, సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అందులో మనకు 41A నోటీస్ రావడం, ఆ నోటీస్లో భాగంగా వీరి యొక్క ఎక్స్ప్లనేషన్ తీసుకోవడం, ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వారి ఎక్స్ప్లనేషన్ కూడా తీసుకోవడం, అందులో అరెస్ట్ని అవాయిడ్ చేయడం, స్టేషన్ బెయిల్ ప్రొవైడ్ చేయడం, ఈ విధంగా ఒక మంచి పరిణామానికి దారితీసింది. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ని. అదేవిధంగా ఇటువంటి డెసిషన్స్ని మనం ఏమంటామండి, ఏవైతే ఇటువంటి డెసిషన్స్ అపెక్స్ కోర్టు ద్వారా మనకు రావడినవో వారు కొన్ని రూలింగ్స్ని ఫార్ములేట్ చేస్తారు టు డిసైడ్ ది కేస్. ఏదైతే ఈ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఎవరైతే అక్యూజ్డ్ ఫ్యామిలీ ఉన్నారో, మేము ఈ కేసులో ఎంతో నష్టపోయాం అని చెప్పి వారు పడినటువంటి బాధకే ఫలితంగానే ఈ కేసు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా ఈరోజు ఈ దేశంలో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తప్పు చేస్తే శిక్షించాలి ఖచ్చితంగా, కానీ ఫాల్స్ కేసెస్లో మాత్రం ఖచ్చితంగా ఫాల్స్ కేసు పెట్టిన వారిని కూడా శిక్షించే విధంగా ఉండాలి. ఆ విధంగా కొన్ని ఇప్పుడిప్పుడే అమెండ్మెంట్స్ రావడం జరుగుతున్నాయి, కొన్ని డెసిషన్స్ కూడా రావడం జరుగుతున్నాయి, అవి ఇప్పుడిప్పుడే ఆపరేషన్లోకి రావడం జరుగుతున్నాయి. సో ఇలాంటి జడ్జిమెంట్స్ని మనం ప్రెసిడెంట్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రెసిడెంట్స్గా తీసుకున్నటువంటి ఈ జడ్జిమెంట్స్లో ఏదైతే రేషియో డెసిడెంటీ అనే పార్ట్ ఉంటుందో దానిని మనం ఏమంటామంటే బైండింగ్ ఫోర్స్గా చెప్పడం జరుగుతుంది. ఓబిటెరడిక్టా అనే పార్ట్ ఏంటంటే నాట్ బైండింగ్ ఫోర్స్. సో ఆ ఫ్యాక్ట్స్ ఈ ఫ్యాక్ట్స్ ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ ప్రజెంట్ కేసు మెటీరియల్ కూడా రిలవెంట్గా ఉండాలి, ఐడెంటికల్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే రేషియో డెసిడెండీ అనే ప్రిన్సిపల్ని
అప్లై చేయడం అనేది జరుగుతుంది లేకపోతే ఆ ప్రిన్సిపల్ అప్లై కాదు దిస్ ఈజ్ ప్రజాసైన్యం శివశంకర్ వెల్కమ్ టు ప్రజాసైన్యం న్యూస్ అండ్ లా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9889059059